వర్షం పడుతుంది, చల్లగా ఉంది వెదర్. కాబట్టి ఈ వెదర్ లో మంచి మంచి హాట్ హాట్ పకోడీలు బజ్జీలు తినాలనిపిస్తుంది. కాబట్టి డాడీ పకోడీలు చేస్తున్నాడు అన్నమాట. దాంట్లో కట్ చేయొచ్చుగా. దేనిలో కట్ చేయాలి? దాంట్లో ఉండు. బాంగు అంటే ఆగు. వెయిట్ వెయిట్. అది చిన్న సైజ్. ఇంకా దీంట్లో చాలా చిన్న సైజ్ కట్ చేయాలంటే మన చిన్న సైజ్ కాదు, మనకి ఇంకా మీడియం సైజ్ కావాలి. ఇట్లా ఎక్కడ కట్ అయిపోయాయి. ఇప్పుడు ఓకే ఆనియన్స్. ఓకే ఆనియన్స్ వేసేసి ఇప్పుడు కలిపాము. కలిపితే ఏమేమి? ఉల్లిపాయలు మెరగలా. అంటే ఏంటి అవ్వలేదు? ఉల్లిపాయలు విడివిడిగా అవ్వలేదు అంటే దానికి పిసుకుతాం అన్నమాట. ఇట్లా కొంచెం ఉప్పు ఓపించే ఇంకొంచెం బియ్య పిండి సోడా సోడా ఉంది మరి. సోడా జ్యూస్ కదా మరి. సోడా ఉందా? ఇట్లా సోడా కొట్టేమో కదా. సోడా అంటే ఇచ్చింది. ఓకే పాట కూడా ఇయ్యచ్చు. అందులో సోడాతో పాటు ఆ పాట కలుపుకుంటే బాగుంటది. బియ్య పిండి కొంచెం లైట్ గా కొంచెం అంతా వేసే నాకు వచ్చింది. స్పూన్ తీసుకుని బేకింగ్ సోడా కొంచెం స్పూన్ తీసుకో. బేకింగ్ సోడా వేసే చాలు. బేకింగ్ సోడా పాంట ఇప్పుడు ఫైనల్ టచ్ చేసినప్పుడు పాంట కలపాలి. తిండి కలిపితే పాంట టేస్ట్ వస్తుంది. అప్పుడు నేను ఏమంటాను తెలుసా? పాంట పకోడీ అంతే. కానీ పాంట తాగే వాళ్ళే తినాలి. అమ్మ థమ్స్అప్ కదా. వెరీ గుడ్. తీయగైపోతుంది కదా. ఇది కూడా తీయగైపోతుంది. అంటే ఆరెంజ్ సోడా ఏమంటారు తెలుసా? ఆరెంజ్ సోడా అంటారు. తినేయాలి అంతేనా?
ఇప్పుడు ఎక్కడ తింటారు ఇంకా నాకు లోపల నూనె పెట్టవా నూనె పెట్టాలా కిచెన్ సద్దా లేకపోతే మమ్మీ తిడుతుంది కాబట్టి ఈ మేము చేసిన ఈ పెంటనే క్లీన్ చేయాలి ఎలికి త్వరగా కార్ తెలుసు పొద్దున ఏమేమి తెలుసా అది ఊఫ్ అంటే వాటర్ తీసుకో మిక్స్ సోడా చిచి జ్యూస్ మిక్స్ సోడా చిచి జ్యూస్ ఫాంటా ఫాంటా నేను చేయాలి తెలుసా చూడు తిన్నాక తాగాలి వావ్ అంతే తాగేసి ఇప్పుడు ఫాంటా మిక్స్ మా ఫాంటా మిక్స్ తాగేసాక అయితే చూడు తడ్డి అంతా ఉల్లిపాయలు బాగా అయ్యాయి కదా అసలు ఏం భోజనం తడవడానికి ఉల్లిపాయలు ఉప్పేసాం కదా సో నీరు వస్తున్నా మంచి ఉల్లిపాయల నుంచి నీరు వస్తుంది నీరు వచ్చాక అంత అందుకే పిండి పట్టేస్తుంది దానికి పుట్లు ఇవ్వగా కొంచెం వాటర్ పోస్తుంది కాదు బ్రెడ్ ఉంది బ్రెడ్ రేపే ఎక్స్పైరీ డేట్ చాలు మూడింటి రెండు బిజ్జి బజ్జీలు వస్తాయి సో పింట్ రెడీ అయిపోయింది బ్రెడ్ పకోడ వెరీ గుడ్ చాలు తినేస్తా ఒకసారి జస్ట్ స్క్వేర్ లా కట్ చేయి రెక్టాంగిల్ కట్ చేయి 4 పీసెస్ మనము అప్పుడు ఏంటిది డబుల్ కమిటర్ చేద్దాం అనుకొని కళా కట్ చేసినప్పుడు దాంట్లో అట్లా జస్ట్ 4 పీసెస్ రెక్టాంగిల్ గా కట్ చేయి అట్లా సెంటర్ సెంటర్ మనకి బ్రెడ్ పట్టిచి పట్టిచి మనకి బ్రెడ్ పట్ మనకి బ్రెడ్ బర్సిచి మనకి బ్రెడ్ మనకి బెడ్ పట్టిచి మనకి బెడ్ మనకి ఏదో చేయడానికి కావాల్సిన మనకి ఏం లేదు ఇప్పుడు ఈ అయ్యో బ్రెడ్ లో తీసుకుందాం ఇప్పుడు కత్తి తీసుకొని ఈ బ్రెడ్ లను మట్టి చేయబోతున్నాం చేయకూడదు మరి ఇంకెలా స్క్వేర్ గా ఇటు ఒక స్క్వేర్ ఇటు స్క్వేర్ అలా కట్ చేయాలి అదేంటి నాకు అర్థం కావట్లేదు
సరే కట్ చేస్తా కట్ చేసి ఇంకేంటి ఓకే ఈ ఆ సరే ఇలా కట్ చేస్తాను చాలా వస్తాయి కదా అప్పుడు మా డబుల్ కా మీటర్ చేసిరట అంటే అంతే కదా అలా కట్ చేయొన యాక్చువల్ గా సెంటర్ కట్ చేయాలి అంటే అన్ని మధ్యలో ఎక్కడ కట్ చేయాలి ఇప్పుడు యాక్చువల్ గా బ్రెడ్ ని ఒక బ్రెడ్ కి 2 వస్తాయా ఒక బ్రెడ్ ని కట్ చేసి 2 పీసెస్ వచ్చేటట్టు కట్ చేయాలి ఓకే ఒక బ్రెడ్ కట్ రావాలి ఒక బ్రెడ్ లో 4 పీసెస్ రావాలి అలా కట్ చేయాలి యాక్చువల్లీ బట్ నేను తప్పు చేయడం వల్ల బ్రెడ్ కి 3 పీసెస్ వచ్చాయి దాని తర్వాత మళ్ళీ దాని 6 పీసెస్ చేసాం నేను సో 1 1 2 మినీ శాండ్విచ్ చేసుకోవచ్చు ఉంచాల్సినవి ఇవి ఇవి వేస్ట్ ఇవి వేస్తున్నవి ఇవి వేయిం చేస్తున్నవి Bye. See you next video. Bye-bye.